ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ మూడు నెలలు చలికాలం మనకు ఎక్కువగా ఉంటుంది. చలి తీవ్రత పెరిగే కొద్దీ మన చర్మంలో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పుల నుండి బయటపడటానికి కోల్డ్ క్రీములు, రకరకాల లోషన్సు ఇలాంటివి ఎక్కువ అప్లై చేస్తూ ఉంటారు. రకరకాల ఆయిల్స్ కూడా కొంతమంది వాడుతూ ఉంటారు. మరి ఇట్లాంటి బాహ్యంగా ఏ విధమైన క్రీములు లోషన్లు అసలు వాడవలసిన పని లేకుండా చలికాలంలో వచ్చే ముఖ్యమైన ఇబ్బందుల్ని మీరు న్యాచురల్గా తగ్గించుకోవాలి అంటే ఏమిటి ఇబ్బందులు అంటే, చలికాలం స్కిన్ తెల్లగా అయిపోతూ ఉంటుంది. చేతులు, ముఖము, కాస్త కాళ్ళు, పాదాలు ఇట్లా తెల్ల తెల్లగా ఉంటాయి, పొట్టు రాలుతూ ఉంటుంది. రెండవది, చలికాలం స్కిన్ డ్రై అయిపోయి కొంచెం కాస్త ముడుచుకున్నట్టు ముడతలు ముడతలుగా పీకుతూ ఉంటుంది. చలికాలం స్కిన్ మండుతూ ఉంటుంది. మూడవది, చలికాలం పెదాలు పగులుతూ ఉంటాయి. ఇలాంటి ప్రభావాలని మనం ఇబ్బందుల్ని చూస్తూ ఉంటాం. వీటి నుంచి బయటపడటానికి న్యాచురల్ రెమెడీస్ ఏమిటని ఆలోచిస్తే, ఒకటి మేగడ, రెండు నెయ్యి. ఈ రెండుటిని మనం ఉపయోగించుకోవచ్చు. మరి దేన్ని ఎప్పుడు వాడితే ఈ రెండిట్లో బాగుంటుందో నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. తెల్ల తెల్లగా మీరు స్నానం చేశాక మీకు ముఖం కానీ చేతులు కానీ అట్లా అవుతుంటాయి. అందుకని స్నానం అయ్యాక కోల్డ్ క్రీమ్స్ రాస్తుంటారు. అసలు స్నానం అయిన తర్వాత కూడా మీకు తెల్ల తెల్లగా అవ్వకూడదంటే, మీరు స్నానానికి ముందు మీ ఇంట్లో పాల మీద మేగడ ఉంటుంది కదా, ఆ పాల మీద మేగడ కొంచెం తీసుకుని చేతులు వేసుకుని కొద్దిగా ఆ మేగడ చేతులకి, ముఖానికి, పాదాలకి, కాళ్ళకి రాసుకుని మీరు స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు చలికాలం సబ్బు రుద్దొద్దు. ఒట్టి చేతులతో రుద్దుకోండి, అయితే లైట్గా నాప్కిన్ తడిపేసి ఆ గుడ్డతో రుద్దుకోండి. స్నానం అయ్యాక మీకు అసలు తెలుపు రానే రాదు. సబ్బు రుద్దారా ఆ మేగడదంతా మళ్ళీ పోతుంది. ఆ మేగడిచ్చిన బెనిఫిట్ లేకుండా కంప్లీట్ సబ్బు యొక్క కెమికల్స్ రిమూవ్ చేసేస్తాయి. అందుకని చలికాలం మాత్రం సబ్బు మానేసేయండి. కావాలంటే కొద్దిగా సున్నిపిండి పెట్టుకోండి జిడ్డు పోవాలనుకోండి. మేగడ లైట్గా రాసుకుంటే జిడ్డు ఉండదండి, గుడ్డకు వచ్చేస్తుంది ఆ జిడ్డు. ఇంకా పోవాలనుకుంటే నాప్కిన్ పెట్టి తడిపేసి పిండేసి దాంతో రుద్దుకోండి. ఒళ్ళు శుభ్రంగా, జిడ్డు కూడా ఏమి లేకుండా అవుతుంది. మీకు తెలుపు అనేది రానే రాదు. ఇంట్లో ఉండేవారు మేగడ్ని ముఖానికి, చేతులకి రాసుకుని స్నానం ముందు ఇట్లా రాసుకుని స్నానం చేస్తే ఈ ఇక ఇంట్లో రోజు తెలుపు రాదు. ఇక వీళ్ళ నెయ్యి కూడా అప్లై చేయాల్సిన పని లేదు ఎప్పుడు కూడా. ఇది వీళ్ళకి ఇంట్లో ఉండేవారికి. కానీ బయటికి వెళ్ళేవారికి, చలిగాల్లో తిరిగేవారికి, మోటార్ సైకిల్ మీద, బండి మీద, బస్సులు, కార్లు, కాస్త అద్దాలు లేని చోట ప్రయాణాలు చేసే దగ్గర, బయట చలిలో నుంచుని తిరిగి పనులు చేసే దగ్గర చర్మం డ్రైగా అవటం, మండటం, పగలటం జరుగుతుంటాయి. మరి ఇలాంటి వారు స్నానానికి ముందు మేగడ వాడినప్పటికీ డే టైం నేచర్లో వచ్చిన చల్ల గాలులకి స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి నెయ్యి బయటికి వెళ్ళేవారు అప్లై చేసుకోండి. నెయ్యి ఎలా అప్లై చేసుకోవాలంటే, మీ కూడా జేబులో చిన్న చిన్న ఆయింట్మెంట్స్ కానీ చిన్న చిన్న కంట్లో డ్రాప్స్ వేసుకునే సీసాలు ఉంటాయి కదా, అందులో ఇంత నెయ్యి పోసేసుకు వెళ్ళిపోండి. చక్కగా జేబులో పెట్టుకోండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, వెళ్ళేటప్పుడు రాసుకు వెళ్ళండి. నేను చెప్పినట్టు కూడా ఉంచుకున్నప్పుడప్పుడు కూడా వాడుకోవచ్చు. ఒకటి రెండు చుక్కలు నేతిని పేరుకుపోతుంది చలికాలం. ఆ పేరు నెయ్యి ఒకటి రెండు చుక్కలు తీసుకుని ఇట్లా అనుకుని చేయి మీద అట్లా అనుకోండి, ముఖానికి ఇట్లా అనుకోండి. ఎక్కడైతే గాలికి ఎక్స్పోజ్ అవుతున్నదో మెడ భాగం, పాదాల భాగం అట్లాంటి చోట ఆ నెయ్యి ఒకటి రెండు చుక్కలు అట్లా రాసేసుకోండి. మంచి సువాసన ఉంటుంది నేతికి, దానివల్ల మంచి జిగురు ఉంటుంది, జిడ్డు ఉండదు, చర్మం మృదువుగా ఉంటుందన్నమాట. అలా నెయ్యి అప్లై చేయొచ్చు. దగ్గర చేస్తా ఎందుకు పెట్టుకోమన్నానంటే, మీరు బళ్ళ మీద డ్రైవ్ చేసి బయటికి వెళ్ళేవారికి, చలికాలం ఎక్కువ గాలి ఎక్స్పోజ్ అయ్యేవారికి, వాతావరణం బాగా చల్లగా ఉన్న ప్రాంతాల్లో ఉండేవారికి రోజు 3-4 times ఆ నేతిని ఒక చిన్న పెసరంత డ్రాప్ అంత తీసుకుని పేరుని పెదాల మీద ఎట్లా అనుకోండి, దానికి ఇట్లా రాసి ఇట్లా అనుకోండి చాలు. అట్లా అంటే చాలు, ఇమీడియట్గా మీకు ఆ జిగురు పెదాలు పగలనివ్వదు. ఈ మూలంట చిన్న చిన్న నేల క్రాకులు వచ్చినట్టు క్రాకులు వచ్చేసి మాట్లాడాలన్నా, నవ్వాలన్నా, ఆవలించాలన్నా పెదాలు పగిలినప్పుడు భలే మండుతాయి, భలే నొప్పి వచ్చేస్తుంది. నెయ్యి రాయండి. అసలు ఆ మార్పులే మీకు ఎక్కడ రావు. అంత సింపుల్గా బయటపడవచ్చు అన్నమాట. అంచేత ఇటు
అటు మేగడ ఇటు నేతిని చలికాలం మీరు కనుక ఇట్లా ఉపయోగించుకోగలిగితే బయట నుంచి కొనే కోల్డ్ క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ మీరు పూర్తిగా పక్కన పెట్టవచ్చు అన్నమాట. అంటే డే అంతా సేఫ్గా హెల్దీగా చలికాలం మీరు చర్మాన్ని రక్షించుకోవచ్చు, ఇబ్బందులు లేకుండా హాయిగా మీరు ఉండొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.